ఎక్కడికి పోవాలి నా ఎందుకు నా దగ్గరికి పోయి నిదారం నిదారం హలో గల్లు దర్గ ఈరోజు మన కడప జిల్లాలో సివిల్ సప్లైకి సంబంధించిన మీటింగ్ కూడా ఇక్కడికి వచ్చినాం. అదేవిధంగా రైతు బజార్ కూడా ఒకసారి చూడాలని రైతు బజార్కి కూడా వచ్చినాం. కానీ ఇక్కడ ఈ రైతు బజార్లో పెట్టింది తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రతి జిల్లాలోనూ రైతు బజార్ రైతులు వచ్చి స్వయంగా ఇక్కడికి వచ్చి అమ్ముకోవడానికి రైతు బజార్లు కూడా పెట్టారు. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రైతు బజార్లు కనీసం బోర్డు ఉండేది కూడా బోర్డు తీసేసి పక్కకేసారంటే ఎంత దారుణమో ఒక్కసారి అందరూ కూడా గమనించాలి. ఆ రోజు పెట్టిన బోర్డు అన్నీ కూడా పీకేసేదానికి హక్కు కూడా ఎవరికి లేదు. కానీ కడప జిల్లాలో దౌర్జన్యంగా రైతు బజార్లకు కూడా పెట్టిన బోర్డు కూడా తీసేయడం చాలా దారుణం. ఇది ఏదేమైనా ఇక్కడ కూడా నేను వచ్చి చాలామంది రైతులను కూడా కదిలించి మాట్లాడితే ఆ రోజు తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా బాగా నీట్గా ఉండింది రైతు బజారు. కానీ ఇప్పుడు చూస్తే ఆకుకూరలు మనం కొనాలంటే కూడా దాంట్ల మీద అన్ని ఈగలు వాలాయి, చాలా ఇబ్బందికరంగా కూడా ఉన్నాయి. ప్రతి రైతు వచ్చి స్వయంగా వాళ్ళ తోటలో పండించిన పంట తీసుకొని వచ్చి ఇక్కడ అమ్ముకోవాలా. కానీ కొంతమంది తమ్ముళ్ళు కూడా చెప్తున్నారు ఇక్కడ దళారులు ఎక్కువ ఉన్నారు, రైతులు వచ్చి ఇక్కడ అమ్ముకోకుండా షాపులు కూడా రైతులు లేవు, దళారుల వ్యవస్థ ఎక్కువయ్యింది, ఫస్ట్ ఇది దళార వ్యవస్థ కూడా అరికట్టాలని ఇక్కడ కొంతమంది తమ్ముళ్ళు కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి ఇది కూడా నేను ఒక్కసారి ఇప్పుడే చూసాము, ఇక్కడ జరుగుతున్న అన్యాయాన్ని కూడా అరికట్టడానికి మేమంటూ ఉన్నామని వాళ్ళకి ఒకసారి గుర్తు చేస్తూ ఫస్ట్ నీట్గా ఉండేటట్లా ఈ మార్కెట్ యార్డ్కి సంబంధించిన అధికారిని కూడా నేను పిలిపించి కూడా నేను మాట్లాడతాం. ఈ 30 రూపాయలకే కిలో బియ్యం కూడా కౌంటర్లు ఇంకా పెంచాలని ప్రతి మున్సిపాలిటీలో కూడా కౌంటర్లు పెట్టి 30 రూపాయలకు 5 కిలోలు కూడా తీసుకోపోవడానికి అందరూ కూడా ఫ్రీగా అక్కడ వచ్చి తీసుకొని పోవచ్చని ప్రత్యేకంగా వాళ్ళు కూడా తెలియజేస్తూ ఉల్లిపాయలు టమోటాలు కూడా బయటికి ఇక్కడ గవర్నమెంట్ ద్వారా అమ్మిస్తున్నాం. ఇవి రెండు కూడా బయటకి ఇక్కడికి 5 రూపాయలు తేడాతో ఇక్కడ అమ్ముతున్నారు. ఎవరు ఇబ్బంది పడుకోకుండా మేము కూడా 2 మొబైల్ వెహికల్స్ కూడా అరేంజ్ చేసి పొలాల్లో ఎవరైతే పంట పండిస్తున్నారో ఆ పంట తీసుకొని వచ్చి ఇక్కడ స్వయంగా వాళ్ళు అమ్ముకోవడానికి మొబైల్ వెహికల్స్ కూడా ప్రతి జిల్లాకు కూడా 2 మేము ఇస్తున్నాం. ఇక్కడ కూడా మన వాళ్ళతో మేము మాట్లాడి ఈ జిల్లాకు కూడా 1-2 మొబైల్ వెహికల్ కూడా మేము పెట్టిస్తామని కూడా మాట్లాడుతున్నాం.